హాయ్ బేబాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ సార్ సబ్జెక్ట్ ఎలా ఉండారండి మీరంతా బాగున్నారా మీరు అయితే బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ మొత్తం కూడా ఈ వ్లాగ్ ఏంటంటే కాలభైరవ అష్టమి రోజు వ్లాగ్ అండి శివలింగాలను అయితే చేసుకున్నాం కదా మనం ఏంటంటే పంచగవ్యాలతో ఆ శివలింగాల మొత్తం ఆ చెక్కని మొత్తాన్ని కూడా ఆ ప్రతిమని మొత్తాన్ని కూడా ఇలా దొడ్లో అయితే పెట్టేసాను అనమాట ఒకటే వానండి ఆ రోజు కాలభ కాలభైరవాస్తమి రోజు వాన పడుతూనే ఉంది గాలి వాన మనకి సైక్లోన్ ఉంది కదా ఆ రోజు అనమాట అయితే అయ్యిందని చెప్పేసి చక్కగా ఇలా బయట పెట్టేసుకొని మనం నేనేంటంటే రుద్రాక్షలు ఇలాగ మారేడు దళాలు తులసి దళాలు గిన్నెలు అయితే వేసి ఉంచాను ముందుగా మనం అభిషేకం చేసుకోవాలి అంటే గంధం అయితే వేయాలంటండి శివలింగాల పైన మనకి పూజలు చెప్తూ ఉంటే విన్నాను నేను ఇంకా ప్రతి శివలింగం పైన కూడా నీళ్ళలాగా ఆపకుండా పడాలి అని చెప్పే ఉద్దేశంతో ఇలాగ ఆగకుండా మొత్తం అన్నిటికీ కూడా శివలింగాలన్నిటికీ కూడా నీళ్లతో అయితే ఉదకంతో అభిషేకం అయితే చేసేస్తున్నాం మనం பங்கஜம் மான பாவனி பஜம் வளயசூத்திரமிந்தேகரம் கிருக்கம் நாரதிவந்தி திங்கம்பரம் காசி காராதிந காலபைரவம் பஜே பானுக்கோட்டிபாஸ்வரம் பிடிதார்கம் பரம் நீலகண்டமீப் தாயக்கம் திரிலோச்சா காலமம்புஜாசூலம்கரம் காசிகாரா

ശക്തിസാധനം വിചിത്ര പുണ്യവർദ്ധനം ശോകമോഹദൈന്യലോഭകോപതാശനം തേ പ്രിയാഭൈരവാസിതം ധ്രുവം ഹരി ഓം തസ്സു ഹരി ഓം ഓം നമ ശിവായ നമ ശിവായ ഓം നമ ശിവായ നമ ശിവാം ഹര ഹര മഹാദേവോര ഹര ഹര ഹരഹര ഹര 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 ഇളച്ചക്ക అష్టమి రోజు సివ్వయ్యకైతే పూజ చేసేసుకున్నామండి మనకేంటంటే తులసికోడ దగ్గర ముందుగానే దీపారాధన చేసేసాను నేను మనకి అగ్ని సాష్ సాక్షి అనమాట మనకి ముందుగా అందుకే దీపారాధన చేస్తాం మనం ఏ పూజ చేసినా సరే దేవతలకి చక్కగా ఫ్రూట్స్ అవి నైవేద్యం పెట్టేసుకొని ఉన్న పూలతో పూజ అది చేసేసుకొని చక్కగా పూజనైతే కంప్లీట్ ఒకటే రండి నేను ఒకటే నమస్కారం చేసుకున్నాను దీపాలు ఆగమని చెప్పి వాయుదేవునికి నమస్కారం పెట్టుకొని చక్కగా దీపాలుంజు స్వామి శివయ్య పూజ చేస్తున్నాను అని చెప్పి ఆయన అనుగ్రహం తీసుకొని చక్కగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట మొత్తం పూజ అయిన తర్వాత దూపం వేసి చక్కగా ఇలా అయితే చూసేద్దాం స్వామివారిని అన్ని శివలింగాలుండి ఇవన్నీ కూడా పంచగవ్యాలతో చేసిన శిలి శివలింగాలు అనమాట మొత్తం ఎనిమిది వందల పైనే ఉన్నాయి ఇవి ప్రతి శివలింగానికి కూడా అభిషేకం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇలా అయితే చేసుకున్నాము ఇంకా వంటలోకి అయితే వెళ్దాము ఇదేంటంటే బెంగళూరు నుంచి వచ్చిన వంకాయ అనమాట మా అత్తగారు వాళ్ళు బెంగళూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఆ కాయని నాకు పంపించారు అప్పటి నుంచి అలాగే ఉంచానండి కాలుద్దాం కాల్చి పచ్చడి చేద్దామంటే పడలేదు ఇంక అందుకని ఇవాళ టమాటా వంకాయ పచ్చడి చార్ అనమాట ములక్కాళ్ళు టమాటా ఇలా క్యారెట్ వేసిన చార్ అయితే పెట్టేశాను ముందుగా రెండింటినీ చక్కగా కాల్ చేసి ఇలాగా చెక్ పైన పొట్టంతా తీసేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా చిన్న చిన్నవిగా తరుగుని చేసుకొని ఉప్పు జీలకర్ర ఈ మూడింటిని కలిపి ఎనిమిసేద్దాము చక్కగా పచ్చడైతే వంకాయ కాల్చిన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చెట్టు కింద పచ్చడి అని కూడా అంటారు కదండి ఇలాగా ఈ వంకాయ లోపల పురుగులు ఉన్నాయేమో అని కూడా చూసుకోవాలి సీలతో రోటితో పనేమి ఉండదు అనమాట చక్కగా రెడీ అయిపోయింది తర్వాత ఇదిగోండి వంట అయితే చేసేసి ఉంచాను మామిడికాయ పప్పు కూడా చేశానండి ఆ పచ్చడితో పాటుగా ఈ మామిడికాయ పప్పులోకేమో ఒడియాలు ఊరిమిరపకాయలు అయితే వేయించాను నేను లెక్క పెట్టేయన్నమాట ఒక్కొక్కళ్ళకి రెండు రెండు వస్తాయి ఇంకా క్యారెట్ను కొబ్బరి కూర ఈ వంకాయ పచ్చడి చారు ఇవాళ వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు పిల్లలకి సెలవే అనమాట ఎలాగో సైక్లోన్ అని చెప్పి పిల్లలకి ఆంధ్రాలో కూడా సెలవిచ్చేశారు మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళలేదు ఇంకా మా అమ్మాయికి కూడా సెలవే ఇంకా ఈరోజు అందుకని స్థిమితంగా వంట చక్కగా నాలుగైదు రకాలతో వంట అయితే చేసేసాను నెయ్యి మామిడికాయ పప్పులో నెయ్యి ఉరిమిరపకాయలు అద్దుకొని తింటే చాలా బాగుంటుంది కదండి ఈ వంట అంతా అయిన తర్వాత ఒక చుక్క కాఫీ అయితే కలిపేసుకుందాము ఇలా కాఫీ కలుపుకొని చక్కగా ఈరోజు వ్లాగ్ని అయితే ముగించేద్దాం అనమాట ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి కీప్ వాచింగ్